జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్లు దాఖలు ప్రారంభం కావడంతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కొయ్యల ఏమాజీ ఎన్నికల ప్రచారం జోష్ పెంచారు. ఈ సందర్భంగా ఈ ప్రచారంలో భాగంగా తాండూరు మండలంలోని బోయపల్లి, చౌటపల్లి, కాశీపేట, ద్వారకపూర్ గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి ప్రచారం చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. కొందరు యువకులు మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాల నుండి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఎటువంటి అభివృద్ధి చేయలేదని, యువకులందరం కలిసి ఈసారి బీజేపీ అభ్యర్థికి మద్దతు తెలుపుతామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజలతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కొయ్యల ఏమాజీ మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక హామీలు ఇచ్చి ప్రజలను అయోమయానికి గురిచేసి అధికారంలో వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని మోసం చేసిందని, అమరుల త్యాగాల పైన ఏర్పడిన రాష్ట్రాన్ని మళ్ళీ ఆంధ్ర వారికే తాకట్టు పెట్టారని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని, నిరుద్యోగులను మోసం చేసిందని, అమలు కాని హామీలిచ్చిన వారికి ప్రజలే ఓటు హక్కుతో తగిన బుద్ధి చెప్పాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదో చెప్పి ప్రజల ఓట్లను అడగాలని వారు విమర్శించారు. అప్పటి ఎన్నికల్లో గెలిచిన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఇప్పటి వరకు చేసిన అభివృద్ధిని చూపించి మీ ఓట్లు అడగాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి వారికి తగిన గుణపాఠం చెప్పాలని, మార్పు కోసం, అభివృద్ధి కోసం, అవినీతి రహిత సమాజం కోసం భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి మంచి నాయకుడిని ఎన్నుకోవాలని తెలిపారు. సమస్యలు చెప్పుకోవడానికి వెళ్లిన ప్రజలను ఎగతాళి చేస్తూ మాట్లాడేవారు ఎమ్మెల్యే పోటీకి అనర్హుడని, సమస్యలు చెప్పుకోవడానికి ప్రజలను కలిసే అవకాశం ఇవ్వలేని వారికి ఓట్లు వేయొద్దని, రానున్న ఎన్నికల్లో నన్ను ఆదరించి గెలిపిస్తే 24 గంటలు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తానని, ప్రజల కోసమే ఈ జీవితం అని, ఒక నిజాయితీ పరుణ్ణి, నిస్వార్థ పరుణ్ణి గెలిపిస్తేనే మీకు న్యాయం జరుగుతుందని, అవకాశవాదుల్ని, అవినీతి నాయకుల్ని గెలిపించొద్దని తెలిపారు. రాష్ట్రంలో అమలు చేసిన ఏ ఒక్క హామీ కూడా పేద మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడలేదని, కేవలం వారి నాయకులు, కార్యకర్తలకే ప్రభుత్వ ఫలాలు అందాయని, ఏ పథకాలలోనైనా అర్హులు అంత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఎమ్మెల్యే అనుచరులే ఉన్నారని, ఎస్సీ ఎస్టీ రుణాలు, మిషన్ కాకతీయ, సబ్సిడీ ట్రాక్టర్లు, తాత్కాలిక ఉద్యోగాలు ఇలా ఎందులో చూసినా అవినీతిమయంగానే ఉన్నాయని తెలిపారు. భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి మంచి నాయకుడిని ఎన్నుకోవాలని, మాయమాటలు చెప్పి మోసం చేసే పార్టీలకు ఓటు వేయొద్దని తెలిపారు. దేశంలో మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు పేద ప్రజల జీవితాలు మార్చాయని, సహోపేత నిర్ణయాలు తీసుకోవడానికి ఎవరు ముందుకు రారని, కానీ అధికారం కోసం కాకుండా ప్రజల కోసమే ఆలోచించే వ్యక్తి కనుకనే మోడీ గారు ప్రపంచ నేతల్లో పేరు సంపాదించి దేశాన్ని అగ్రస్థానంలో నిలిపారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే ప్రజాసేవకుడుగా ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చిరంజీవి నాయకులు, శేషగిరి శ్రీకృష్ణ దేవరాయలు, రాజేశం, మల్లేషు మరియు నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని తాండూరు మండలం బోయపల్లి గ్రామంలో ప్రజలు గత కొన్ని సంవత్సరాల నుంచి తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. ఎలాగంటే వాటర్ సమస్య కానీ, లేకుంటే రోడ్ల సమస్య కానీ, లేకుంటే దానికి సంబంధించి మన డంపుకు సంబంధించిన కానీ, లేకుంటే మన చెరువు అంటే భూ కబ్జాలకు గురవుతున్నారు. అంటే ఎలాంటి అధికారం, అంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు, అంటే కొంచెం పూర్ ప్రజలు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర దౌర్జన్యంగా భూములు లాక్కొని వీళ్ళు రిజిస్ట్రేషన్, అంటే ఈ ప్రజాప్రతినిధులు కానీ, ఎవరైతే ఆ పార్టీల అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన ఈ యొక్క నాయకులు, కార్యకర్తలు కానీ, వాళ్ళు దౌర్జన్యంగా వాళ్ళ దగ్గర నుంచి భూములు లాక్కోవడం కానీ, లేకుంటే మా ఊరికి సంబంధించిన బోయపల్లి గ్రామానికి సంబంధించిన ఒక చెరువు, ఆ చెరువు కూడా కబ్జాకు గురవుతున్నది. ఈరోజు ఏంటంటే ఇవన్నిటినీ ఏంటంటే మా సామాన్య ప్రజలు ఎవరైనా కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్దామంటే ఈ ప్రజాప్రతినిధులు మధ్యలోనే అడ్డుకొని, అధికారుల దగ్గరికి సమస్యను తీసుకెళ్ళినప్పుడు కానీ వాటిని మధ్యలోనే అడ్డుకొని, మాకు పేద ప్రజలకు కానీ, లేకుంటే ఇంకెవరైనా మా స్థానిక ప్రజలకు ఎలాంటి న్యాయం జరగకుండా వాళ్ళ మధ్యలో అడ్డుకుంటూ, మళ్ళీ ప్రతి దాంట్లో కూడా ఇట్లాంటి వాటర్ సమస్యల కోసం కూడా ఇంతకుముందు ఇట్లా రోడ్లు దాటాల్సిన పరిస్థితి, నీరు లేక రోడ్లు దాటి అట్లా యాక్సిడెంట్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇట్లాంటి దాంట్లో ఏంటంటే మేము అంటే కొన్నిసార్లు నిరసనలు కూడా వ్యక్తం చేసినాం. రోడ్డు బ్లాక్ చేసేసి అట్లా ఆ రకంగానైనా కనీసం ఈ ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోయినా కూడా అధికారులైనా కనీసం వచ్చి మాకు స్పందిస్తారనేసి ఆ రకంగా ప్రయత్నాలు చేసినా కూడా ఏంటంటే ఈ ప్రజాప్రతినిధులు మా దగ్గరికి వచ్చేసి, అమ్మ మీ అంటే అధికారుల ముందు కానీ మీడియా వచ్చినప్పుడు కానీ ఏదో రియాక్ట్ అవుతూ వాళ్ళే సమాధానాలు చెప్పుకుంటూ, అమ్మ మీ పరిష్కారం మేము చేపిస్తాం అది అనేసి అప్పటి అల్లికొల్లి కబుర్లు చెప్పుకుంటూ, తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చేసి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ మళ్ళీ మా పేద ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ అలాగే ఉండిపోతున్నాయి. సో ఇవన్నీ దృష్టిని దృష్టిలో పెట్టుకొని మేమంతా ఏంటంటే మా కోసం చేసేవాళ్ళు ఇన్ని రోజులు మేమేంటంటే వాళ్ళ మాటలు నమ్మేసి వాళ్ళకి అధికారం
వాళ్ళని ఎన్నుకోవడం జరిగింది. కాకపోతే ఇక మీద ఏంటంటే మేము మాకు కావాల్సిన అంటే మాకేమైనా పనులు చేయడానికి కానీ ఒక నమ్మకం ఉన్న వ్యక్తిని ఎన్నుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఇక ఇంతకుముందు నాయకులని అందరినీ పక్కన పెట్టేసి వాళ్ళు చేసింది చూసినాం, వాళ్ళు చేసిన అన్యాయాలు చూసినాం, వాళ్ళు చేసిన అక్రమాలు చూసినాం. ఇప్పుడు ఏంటంటే మాకు కొంచెం బీజేపీ నాయకత్వంలో ఉన్న మన ఏమాజీ అన్న మీద కొంచెం నమ్మకం కొద్దీ, అతను చేస్తాడనే నమ్మకం మీద అతని కోసం తిరగడం జరుగుతుంది. అతన్ని ఎన్నుకునే విధంగా కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటికైతే బోయపల్లి గ్రామంలో ఉన్న యువత కానీ లేకుంటే పెద్దవాళ్ళు కానీ ఈ బీజేపీ తరఫున స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం తాండూరు మండలంలోని బోయపల్లి, లింగదరిగూడెం, చౌటపల్లి, ద్వారకాశిపేట గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నాం. మరి ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నది. ఈసారి మొదటిసారిగా భారతీయ జనతా పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ ఉన్నది. మరి నేను ఒక ఉన్నత విద్యావంతునిగా న్యాయవాదిగా ప్రజల ముందు వచ్చేసి ఓట్లు అడుగుతూ ఉన్నాను. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. ఒక చదువుకున్నటువంటి వ్యక్తి మరి పోటీ చేయడం చాలా మంచి పరిణామం అని చెప్పేసి ప్రజలందరూ కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. తప్పకుండా ఈసారి భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం, ఒక చదువుకున్నటువంటి వ్యక్తిని గెలిపిస్తామని చెప్పేసి ప్రజలు ముందుకు వస్తూ ఉన్నారు. చాలామంది వందలాది మంది యువకులు భారతీయ జనతా పార్టీలో స్వచ్ఛందంగా చేరుతూ బీజేపీకి ఓటేసి గెలిపిస్తామని చెప్పి ముందుకు వస్తున్నటువంటి యువకులకు భారతీయ జనతా పార్టీ నుంచి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. మరి బోయపల్లిలో ముఖ్యంగా తాగునీటి సమస్య, రోడ్లు, డ్రైనేజీ సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. మరి గతంలో ఇక్కడ పనిచేసినటువంటి ఎమ్మెల్యే మరి ఎంపీపీ ఈ గ్రామానికి చెందినటువంటి వ్యక్తే ఉన్నారు. మరి సర్పంచ్ అందరు ఉన్నా కూడా ఈ సమస్యలన్నీ ఇదే విధంగా కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి మరి టీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యం, టీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ గ్రామం అభివృద్ధి కాలేదు. మరి తప్పకుండా భారతీయ జనతా పార్టీని గెలిపించి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి ప్రజలందరూ కూడా ఓటేసి గెలిపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు.